हाय अंडी अंदर की नमस्कार वेलकम बैक टू मई चैनल मैं स्पेशल रेसीपी वे पातकाल ताटी रोटे ताटी रोटे पद्धति चाहते चला चला टेस्ट का उ अलगे मल्ल मल्ली ताटी रोटे इलागे चुस्को तुम्हारे इपड़ पातकाल ताटी रोटे तैयार चेसकने आ प्रोसेस चूसद इपड़ ताटी रोटे तैयार चेसा की इक बड़ी नल्लि ताटपुंक ఇప్పుడు తాటిపండును శుభ్రంగా కడిగిన తర్వాత తొక్కలు తీసివేసుకొని తాటిపల్లిపుని ఇలా తీసుకొని ఒక బౌల్ లోకి పెట్టుకోవాలి ఇలా తీసి పెట్టుకున్న తాటిపల్లిపును ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు దాకా బెల్లం పొడి కూడా వేసుకోవాలి తాటిపండు తీపిని బట్టి బెల్లం పొడి యాడ్ చేసుకోవాలి బెల్లం పొడి వేసుకొని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 కప్పుల దాకా సన్నని బియ్యం నూక వేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యం నూక అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు నాననివ్వాలి 10 నిమిషాలు చక్కగా నానిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఇప్పుడు తాట రొట్టె వేసుకుందాం స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా తాట రొట్టెని ఇలా వేసుకోవాలి ఇప్పుడు పాన్ పైన మూత పెట్టుకొని సన్నని మంట మీద 7 నుండి 8 నిమిషాల పాటు ఎర్రటి రంగు వచ్చే వరకు వేగించుకోవాలి ताटी रोट्टे ఒక పక్క ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మరో 5-6 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేగించుకోవాలి రెండు వైపులా కూడా ताटी रोट्टे ఎర్రటి రంగు వచ్చే వరకు వేగించుకోవాలి రెండు వైపులా కూడా ఎర్రటి రంగు వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత పీసెస్ గా కట్ చేసుకోవాలి ఈ పద్ధతిలో చేసినట్టైతే పాతకాలం నాటి ताटी रोट्टे చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది सो फ्रेंड्स वीडियो नचते लाइक चेयंडी अलगे मी फ्रेंड्स एंड रिलेटिव्स को शेयर चेयंडी थैंक यू फॉर वाचिंग वीडियो फ्रेंड्स।